కుటుంబంలో కళ్ళ ముందే జరిగిన కొండంత విషాదం. ఈ రోజు రేపు పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి పంపాల్సిన ఆడపిల్లను కన్నీటి సాక్షిగా కాటికి పంపించిన పరిస్థితి. అయ్యో పాపం అని అనాల్సిన జనాలు చావును కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారేంటా అన్న ఉక్రోషం. ఇవన్నీ కలిసే ప్రవళిక కుటుంబ సభ్యులను మళ్లీ మీడియా ముందుకు వచ్చేలా చేశాయి. వీలైతే న్యాయం జరిపించండి, లేదంటే తమ బతుకును తమను బతకనివ్వండని వేడుకునేలా చేశాయి. కన్న కూతురి చావు కంటే రాజకీయ నేతల మాటలే ఇంకా బాధపడుతున్నాయని ప్రవళిక తల్లి మర్రి విజయ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 2 సంవత్సరాల వచ్చిన విద్య నాడు చదివించుకుంటాను, నా కొడుకు కూడా 2 సంవత్సరాలు అయితే నరిగిపోయి నా విద్య నా కొడుకు ఆడ చదువుకుంటారని మేము కూలి చేసుకొని రెక్కలు తీసుకొని బొక్కలు తీసుకొని ఆయన కూలనాలకు పోయి నేను కూలనాలకు పోయి నా పిల్ల నా అసలు కష్టం మా పిల్లలు రాదు మాకే శాతనైతే లేదు ఎండ పని చేసి అని నా పిల్లల మంచిగా చదివించుకోవాలనుకుంటే వాని కళ్ళల్లో మన్ను పోసుకున్నాడు. నా బిడ్డను టార్చర్ పెట్టిండు. నా బిడ్డ అని మా టార్చర్ తట్టుకోలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ దాని బాధ భరించుకోలేక ఇక నేను చచ్చిందే మేలు అనుకోని అట్లా చేసి నా బిడ్డ వాళ్ళ టార్చర్ భరించలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది. నా బిడ్డను దాని పినోడిని వాళ్ళు శిక్షించాలి, వానికి తగిన వాడు బయటకు వెళ్ళకుండా చేయాలి. నా బిడ్డ అసంటి టోళ్ళకు వేరే టోళ్ళకి అసంటి బాధ రావద్దు అని నా బిడ్డకి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో వాడు నా బిడ్డ నరకం చూసుకున్నా ఎట్లా చేసుకున్నా నా బిడ్డ సూసైడ్ చేసుకుని మాకు కాకుండా మీరు 23 ఏళ్ళు చదువుకున్నాం జాబ్ చేసుకుంటుందని. తమ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి టార్చర్ భరించలేకే ప్రవళిక చనిపోయిందని చెబుతున్న ఆమె తల్లి పార్టీల పరంగా ఏమైనా గొడవలుంటే వాళ్లు చూసుకోవాలి కానీ తమ కుటుంబాన్ని అందులోకి లాగొద్దని వేడుకుంటున్నారు. మీరు మీరు ఏమైనా గొడవలు ఉంటే మీ పార్టీల తరఫున మీ గొడవలు ఉంటే మీరే పెట్టుకోవాలి కానీ మమ్మల్ని లాగి ఇది చెప్పుల్లి అది చెప్పుల్లి ఇది చేయాలి అది చేయాలి అంటే మాకు వచ్చేది ఏం లేదు. నా బిడ్డ జీవితం ఆగమైంది మమ్మల్ని వచ్చి టార్చర్లు పెట్టకుల్లి. ఈ ప్రభుత్వాలు ఉంటే మీ మీరే చూసుకోవాలి కానీ మా దాకదే కుల్లి. తమ బిడ్డ చావుకు కారణమైన వాడిని మాత్రం బయటకు రానియవద్దని తన బిడ్డ మాదిరి కానీ వాడికి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా బిడ్డకు వాని శిక్ష నా బిడ్డ ఎట్లా చేస్తుందో వాని కూడా అదే శిక్షించాలి. అది వాణ్ణి మాత్రం బయటకు వెళ్లకుండా వాణ్ణి బతకకుండా మీరు వానికి నా బిడ్డకు ఎట్లా ఉరి శిక్ష చేసుకున్నదో వానికి అదే ఉరి శిక్ష వేయాలి. అంతే మాకు కావాల్సింది గదయ్య. అటు తన అక్క ప్రవళిక చనిపోవడానికి కారణం శివరామ్ అనే వ్యక్తేనని ఆమె తమ్ముడు కుమార్ చెబుతున్నాడు. అతను ఇబ్బంది పెట్టడం వల్లే అక్కకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక డిప్రెషన్ కి వెళ్లిపోయి సూసైడ్ చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరే ప్రవళిక వాళ్ళ సంత బ్రదర్ అక్కకు నాకు ఒక 5 మినిట్స్ టైం అంత దూరం ఉంటుంది హాస్టల్ అక్కది నాకు వీక్లీ 3-4 డేస్ అయినా కలిసి మాట్లాడుకునే వాళ్ళు ఏంటి అనేది రోడ్డు డైలీ కలిసేవాడిని అక్క అక్క దగ్గరికి వెళ్ళి అక్కగా చనిపోవడానికి రీజన్ ఏంటంటే శివరామ్ అనే వ్యక్తి వాళ్ళ అక్కకు ఒక వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యాడు. అలా వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యి అక్కని ఏడిపించడం అంటే ఎలా అంటే తనని తనకి ఇష్టం లేకుండా తన మాట్లాడడం తనకి కాల్ చేసి ఏడిపివ్వడం తనకు కాల్ చేయడం తన హాస్టల్కి వచ్చి అందరి ముందు తనతో మాట్లాడడం ట్రై చేయడం వల్ల అక్క ఎవరికి చెప్పాలి తెలియలేక ఈ విషయం అంటే వాళ్ళ నాకు చెప్పుకోలేదు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పలేదు మా నాన్నకి చెప్పలేదు ఎవరికి చెప్పి అర్థం కాలేదు. తను అనుకుంది ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో మళ్ళీ ఎవరైనా అంటారని చెప్పేసి తను ఏ డిసిషన్ తీసుకుంది అంటే తను చాలా డిప్రెషన్ వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయి తను సూసైడ్ చేసుకుంది వాడు అక్క చనిపోయిన రీజన్ ఏంటంటే వాడు అక్కను ఏడిపించడం అంటే ఎట్లా అంటే హాస్టల్ దగ్గర చదువుకునే టైంలో ఆడికి వెళ్ళి అందరి ముందు ఏడిపించడం తను తనకి కాల్ చేయడం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కాల్ చేయడం తన ఫోన్ ఎత్తకపోతే ఫ్రెండ్స్ వేరే నెంబర్ నుంచి కాల్ చేయడం ఇట్లా చేయడం వల్ల ఎవరికి చెప్పుకోవాలి తెలియలేదు అక్కకి. అందుకే సూసైడ్ చేసుకుంది. అక్కకి ఇప్పుడు న్యాయం జరగాలంటే వాడిని ఎక్కడున్నా కానీ వాళ్ళు దొరకబట్టి అక్కకి ఎలాంటి అక్కకి అన్యాయం జరిగింది ఇలా అక్క చనిపోయింది అక్క ఊరేసుకుని చనిపోయింది కదా వాడిని కూడా ఇలానే వాడిని ఎన్కౌంటర్ చేయడమా లేదంటే వాడిని ఉరిదీయడమా గవర్నమెంట్ మా అక్కకు న్యాయం చేయాలి. ఇటువంటి దీనిలో కేసీఆర్ గవర్నమెంట్ కు సంబంధం లేదని దీని గురించి ఏ పార్టీ వారు కూడా తమ ఇంటికి వచ్చి వేధించవద్దని కుమార్ విజ్ఞప్తి చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అంటే చెప్తున్నారు ప్రభుత్వం చేశారు కేసీఆర్ గారికి డెలివరీ చేశారని చెప్తున్నారు. కాంటే వాళ్ళు ఏం చేయలేదు కాంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా మంచి యాక్షన్ స్ట్రిక్ట్ ఒక యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ ఏం చేసినా కానీ మాకు న్యాయం చేయాలి మా కుటుంబానికి అక్కకి ఏం జరిగిందో వాడిని కూడా అలానే
అక్క ఊరేసుకుని చనిపోయింది కదా, వాడిని ఉరి తీయడమా లేదంటే ఎన్కౌంటర్ చేయడమా లేదా ఒకరికొకరు రావడం, మా అమ్మ వాళ్ళని ఇట్లా ఊరికే వాళ్ళకి ఊరికే ఏదో ఒకటి అడగడం, వాళ్ళకి ఇంకా మళ్ళీ మరీ గుర్తు చేసుకుంటూ అక్క అక్క గురించి మరీ ఇంకా వాళ్ళు బ్యాడ్గా మాట్లాడుతున్నారు అంటే ఇంటికి రావడం ఇట్లా చెప్పడం ఇట్లా అని చెప్పి ఇట్లా చెప్తున్నారు. దయచేసి ఎవరైనా కానీ మీ రాజకీయాల పార్టీ ఉంటే కాంగ్రెస్. ఇప్పటికైనా అత్యుత్సాహానికి పోతున్న నేతలంతా ప్రవళిక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని గ్రామస్తులు సైతం కోరుతున్నారు. ఎన్నికల ముందు జరిగిన చావును ఎన్నికల అస్త్రంగా మార్చుకోవడానికి ప్రయత్నించవద్దని చెబుతున్నారు.